కూడా వీధుల వెంట తిరిగేటట్టు చేసేటువంటి ఘనత మీదే అని చెప్పని ప్రజలందరూ కూడా భావిస్తున్నారండి ఇవన్నీ మీ చెవులకి ఏమీ వినపడటం లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మీ చేతికి నూట యాభై ఒక్క సీట్లను పట్టం కట్టి చంద్రబాబు గారు సిద్ధపరిచిని ఇచ్చినటువంటి సుందరమైన రాజధానిని మీరు ఇంకేదో చేసేస్తారు ఇంకేదో అభివృద్ధి చేసేస్తారు అని చెప్పని ఎంతో ఆశతో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు రోడ్లు పాలైపోయారండి మూడు వందల రోజులుగా వికేంద్రీకరణ అనేటువంటి మీ వికృతమైన ఆలోచనకి ప్రతిఫలం ఈరోజు ముసలి వాళ్ళు ఏంటి లేడీస్ ఏంటి మరి యవ్వనస్తులేంటి ఈవెన్ ప్రాణ భయం ఉన్నటువంటి కరోనాను కూడా లెక్క చేయకుండా ఈరోజు వీధులు పాలైపోయారండి మరి అభివృద్ధి చేయటం మీకు చేతగాక విశాఖ కృష్ణ రాయలసీమ ప్రాంతాల మధ్యన గొడవలు పెట్టినటువంటి ఘనత కూడా మీదేనండి జగన్ గారు ఈ రోజు ఒకప్పుడు ఎంతో అన్నదమ్ములటువంటి భావనతో ఉండేటువంటి ప్రాంతాల మధ్య మీరు విభేదాలు సృష్టించారు